రెండవ రాజులు ఆరవ అధ్యాయము 24 నుంచి మీ భాగం గట్టిగా చదవండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అంతటి ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏళ్ళవాడ సహాయం చేయమని కేకలు వేయట విని నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇము, రేపు మనము నా బిడ్డను భక్షించదుము అని చెప్పినప్పుడు, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు ఒక రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమనిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలపలికి తోసి తలుపు మూసివేయడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనక వినపడను కదా అని వారితో చెప్పుచుండగా, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యమును దీవించము. మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మా హృదయాలు ప్రార్థనలో కుమ్మరించడానికి సహాయపడండి. మౌలి సిద్ధపరచం. యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుదాం. దానికి ముందుగా చదివిన ఈ వాక్య భాగానికి మనం వచ్చి అలాగూ అవసరాన్ని బట్టి ప్రార్థనలో మనం గడుపుదాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఇరవై ఎనిమిదవ వచనం. నీ విచారమునకు కారణమేమని అడుగగా, రాజు ఆ స్త్రీని అడుగుతూ ఉన్నాడు, నీ విచారమునకు కారణమేమి అని. ఆ స్త్రీలో విచారము ఆ స్త్రీకే కాదు, విచారము ఆ పట్టణంలో ఆ దేశంలో ప్రజలందరిలోనూ ఆ విచారం ఉన్నట్లు మనకు అర్థమవుతోంది అని. కారణం ఏమిటి? 24వ వచనంలో మనం చూస్తే సిరియా రాజైన బెన్హదదు
ఆ సోమ్రోనుకు ముట్టడి వేశాడట. సోమ్రోను ముట్టడికి గురి అయింది. అంటే సిరియారాజు సోమ్రోను ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. కానీ ముట్టడి వేశాడనే మాట మనం గమనిస్తే యుద్ధానికి అయినట్లు ఉంది. కానీ అయితే అసలు సంగతి ఆ ముట్టడి వేసిన కారణం చేత 25వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా అందుమూలముగా గొప్ప క్షేమము కలిగింది అని. కాబట్టి వారు వేసిన ముట్టడి రెండవది క్షేమమునకు కారణమైంది అనే విషయం ఇక్కడ మనం చూస్తాం. వాస్తవంగా ఆ సిరియా రాజు బాణములు వేసి యుద్ధం చేసి వారిని చంపడానికంటే ముందు ముట్టడి వేసి వారిని అరికట్టి ఈ క్షేమం వారిలో తెచ్చుట అనేది తన ఉద్దేశ్యమైనట్లుగా మనకు అర్థమవుతుంది అని. ఈ మూలముగా మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి వెళితే ఈ జనం విషయంలో ప్రభువైన దేవుడు సెలవిచ్చిన ఒక మాట నెరవేరుతున్నట్లు అనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 56-57 వచనాలు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనవోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కవిగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపగా పోవును. ఎంత తేటగా ఉంది! దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఈ ఇస్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాట ఇక్కడ మనం చూస్తాం. ఎప్పుడు ఇలాగా జరుగుతుందని చెప్పాడు అని అంటే వారు తమ దేవుడైన యెహోవా మాట వినకపోతే 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ నుండి మొదలై ఈ అధ్యాయం చివరి వరకు ఆ శాపములను గురించిన సంగతి మనకు వ్రాయబడింది అని. కాబట్టి అందులో ఇది 56-57 వచనాల్లో ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి ఈ శాపమునకు కారణం వారు తమ దేవుడైన యెహోవా మాట వినకపోవడం, ఆజ్ఞను గైకోకపోవడం, కట్టడలను అనుసరించేవారు నడుచుకోకపోవడం అనేది ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతుంది. ఎప్పుడో దేవుడు చెప్పాడు ఈ మాట తన సేవకుడైన మోషే ద్వారా. వారింకా ఐగుప్తు దేశమునకు రానేలేదు. వారింకా ఒక రాజ్యముగా ఆ దేశమును స్వాస్థ్యంగా పంచుకొని అందులో కాపురము చేయడం లేదు. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ ఇస్రాయేల్ జనాంగానికి విషయాలు 100 సంవత్సరాల క్రితమే తెలియపరుస్తూ వచ్చాడు. చివరికి వారి విషయంలో మనం గమనిస్తే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని వెళితే ఆ స్త్రీ తన పెనిమిటి ఎడలను తన కుమారుని ఎడలు కుమార్తె ఎడలను ఏమాత్రమూ ఆ ప్రేమ ఆప్యాయతలు లేకుండా అలాగా చేయడం అనేది ఈ వాక్యం యొక్క నెరవేర్పుగా మనం చూస్తాం. అంటే ప్రజలు అవిధేయులై ఆజ్ఞ అతిక్రమించి దేవుని దృష్టికి పాపం చేసి వారు తిరుగుబాటు చేసిన వారైనట్లు ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది అని. అదే వారి జీవితంలో శత్రువు వారిని ముట్టడి వేయడానికి కారణమైంది.
ఆ ముట్టడి వేయట వలన కరువు కఠినమైన కరువు చదివాం కదా మనం రెండవ రాజుల గ్రంథంలో ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో మనం గమనిస్తే అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షేమం కలిగి ఉండగా గొప్ప క్షేమం ఆ వచనం యొక్క చివరి భాగానికి వస్తే వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి కాబట్టి శత్రువు ముట్టడి వేయడానికి కారణమైంది వారి జీవితంలో అది వారికి కఠినమైనటువంటి కరువు కారణమైపోయింది కఠినమైనటువంటి కరువు ఎంత కఠినమైన కరువు అని అంటే ఇక్కడ మనం చూస్తాం ఓ గాడిద యొక్క తల 80 రూపాయల కట్ట అసలు దేవుని వాక్యంలో గాడిద అనేది మనం గమనిస్తే అది అపవిత్రమైన జంతువు అని మనకు తెలుసు ప్రభువైన దేవుడు కూడా చెప్పాడు దాన్ని మీరు బలిగా అర్పించవద్దు దానికి ప్రతిగా గొర్రెపిల్లనిచ్చి గాడిదని విడిపించాలని నిర్గమ 13వ అధ్యాయంలో కూడా ప్రభువైన దేవుడు చెప్పినట్లు మనకు తెలుసు కాబట్టి అలాంటి గాడిద తల అమ్మబడుతుంది అందులో కొందరు చెబుతూ ఉంటారు గాడిద తల మీద మాంసం ఎక్కువగా ఉండదట అంత ఎముకలే కాబట్టి అలాంటి తల కూడా అపవిత్రమైన జంతువు తగినంత మాంసము ఉండనటువంటి ఆ గాడిద తల అది 80 రూపాయలకు అమ్మబడుతుందంట అంటే మన భాషలో వ్రాయబడిన 80 రూపాయలని ఆ కింద వస్తే అరపావు పావురం రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుందంట అంటే ఇంత భయంకరమైన కఠినమైన కరువు ఆ దేశంలో మనం చూస్తాం సరే ఇప్పుడు ఒకటి యుద్ధం చూస్తున్నాం రెండవది కరువును మనం చూస్తున్నాం ఇప్పుడు వాడు వచ్చి యుద్ధం చేస్తే బాగానే ఉండేదేమో కొంతమంది చచ్చిపోయేవారు త్వరగా తెగిపోయేది పరిష్కారం అయ్యేది ఏదో ఒకటి అయితే వాడు వచ్చి యుద్ధం చేయడం లేదు శత్రువు ఊరగా పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉన్నాడు అంతే ఆ ముట్టడి వేయడం ద్వారా ఈ భయంకరమైన కరువు అంటే ఖడ్గంతో లేకపోతే యుద్ధం చేస్తే టకాటకామని చచ్చిపోతారు అయితే కరువు వస్తే అలాగ చావరు అది బహు ఘోరమైన కఠినమైనది కావండి ఆకలి దాహం చేత క్షీణించి చివరికి చేస్తారు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాం విలాప వాక్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2:9 వచనం క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులట కింద ఇందాక మనం చదివిన వచనం మళ్ళీ చూస్తాం ఇక్కడ వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనేను నా జనులు కుమారికి వచ్చిన నాశనంలో వారి బిడ్డలు వారికి సరేది మళ్ళీ తర్వాత వద్దాం ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయారు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులంట ఖడ్గహతులు ఖడ్గముతో చంపబడేవారు క్షామముతో చంపబడేవారి కంటే భాగ్యవంతులు ఎందుకో ఇందాక నేను జ్ఞాపకం చేశా ఖడ్గంతో చంపితే ఒకసారి చచ్చిపోతారంతే అయితే క్షామం దినాలు వారాలు నెలలు చివరికి ఏమైపోతారో చూడండి ఇన్ని వార దినాలు ఇన్ని వారములు ఎంత కాఠిన్యమును కఠినమైన శ్రమ వారు అనుభవించవలసి ఉంటుందా అది దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాంటి పరిస్థితి ఇక్కడ చూస్తాం ఒకటి యుద్ధం రెండవది క్షామము అనే ఇప్పుడు రెండవ రాహుల గంధం 6వ అధ్యాయంలో ఇందాకనే మనం చదువుతూ వచ్చాం 28వ వచనం 28వ వచనం నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారము నీ బిడ్డనిము రేపు మనము నా బిడ్డను భక్షించదుము అని చెప్పినప్పుడు
రాజు ప్రాకారం మీద తిరుగుతుంటే ఆ పట్టణంలో ఒక స్త్రీ రాజువైపు చూసి కేకలు వేస్తుంది. రాజువై నా ఏళ్ళవాడ, నాకు సహాయం చేయి. అప్పుడు రాజు అన్నాడు, ఏంటి నీ విచారమునకు కారణమేంటి? నీకొక్కదానికైనా విచారం, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఉందా, నీ పట్టణమంతట్లో కూడా ఉందా, జనాలంటికీ ఉందా ఈ విచారం? వాస్తవంగా ఆమెకే కాదు, అందరికీ ఉన్నట్లుగా మనకు తేటగా అర్థమవుతుంది. ఇద్దరు స్త్రీలు ఒక సమ్మతి ఒడంబడిక చేసుకున్నారు. ఏంటి, ఆకలికి చచ్చిపోతున్నాం కదా, కాబట్టి ఈరోజు నీ బిడ్డను చంపుకొని తిందాం, రేపు నా బిడ్డను చంపుకొని తిందాం. చూడండి ఎంత కఠినమో. అంటే ఇందాక మనం చదివిన విలాపవాక్యం 4వ అధ్యాయం 10వ వచనంలో వాత్సల్యం గల స్త్రీలు అంటే వాళ్ళేం క్రూరులు కాదు, స్వభావసిద్ధంగా వారికి భర్త అంటే పిల్లలంటే కుమారులు కుమార్తెలంటే వాత్సల్యం ఉంది, దయా ప్రేమలు ఉన్నాయి. అయినా వాత్సల్యం గల స్త్రీలు చేతులు తాము కన్నా పిల్లలను వండుకున్నాయట, వారి బిడ్డలు వారికి ఆహారమయ్యారు. అలాంటి నాశనం వారి జీవితంలో మనం చూస్తాం. ఎంత కఠినమైన విషయం. కాబట్టి మనం అనుకోవడానికి లే ఇక్కడ అంత క్రూరులు అవ్వాలని కాదు, వాత్సల్యం కలిగిన వారి వారు. మరి ఈ పరిస్థితి ఏంటి అని అంటే ఆ నాశనం వారికి వచ్చినప్పుడు వారు ఆ ప్రకారం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. పిల్లలను చంపుకొని వాళ్ళు వండుకొని వాళ్ళు తింటున్నారటండి. చూడండి ఒక్కసారి ఆ దృశ్యాన్ని, ఎంత ఘోరంగా ఎంత భయంకరమైన పరిస్థితి వారి జీవితాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆగి ప్రస్తుత దినాల్లో సంభవించుతున్న ఈ సంగతులు గురించి మనం చూస్తే అలాగనే ఉంది. ఏదో యుద్ధం కన్నా వస్తే బాంబులు వేస్తే 100,000 చేస్తారు, దినాల్లో పీడపోతుంది. అయితే అట్లా కాదు, ఇది యుద్ధాలు లేకలా ఇది భయంకరమైన యుద్ధంగా కనపడుతుంది. అందులో యుద్ధాలు కనుక జరిగితే, ఒకవేళ మొదటి ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత అలాంటి యుద్ధం ఇప్పుడు మనం ఇంకా చూడలే. అయితే ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించినట్టు యుద్ధం ఇది. అయితే ఇది బాణములతోనో ఖడ్గంతోనో కాదు, బాంబులతోనో కాదు, మరి ఏమిటి యుద్ధం? అందుకే ప్రతి నాయకుడు అంటున్నాడు, ఏమని, మనం మరొక ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. ఏ దేంతో యుద్ధం అంటే కరుణతో యుద్ధం అట. అందరం కరోనాతో యుద్ధం చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమే, ఇది ఎలాంటివి, ఒకరోజుతో పోవడంలే, ఒక వారంతో పోవడంలే, ఒక నెలతో పోవడంలే, ఇప్పుడు దాదాపు 4, 3, 7 నెలలు అయిపోయింది. అంటే మనకొచ్చి కొంచెం తక్కువే అనుకోండి. అయితే ఇంకే ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఇది ముట్టడి వేయడం ద్వారా ఈ భయంకరమైన లేమి కొరతనే చూస్తున్నాం. మనకు అర్థం కావడం లేదు కానీ సంగతులు. అయితే శాస్త్రజ్ఞులు గొప్పవారు, మరి ఎకానమిస్టు చాలామంది, ఈ ప్రపంచం ఎటువైపు పోతుంది ఏం అర్థం కాని అయోమైన పరిస్థితులు ఉన్నాం. ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం వచ్చేటట్టు ఉంది, కాబట్టి పరిస్థితులన్నీ అతలాకుతలమైపోతున్నాయి. అసలు దీనికి పరిష్కారం ఎవరు ఏంటి అని ప్రతి ఒక్కడు, చాలా గొప్పవారు కూడా అనేటువంటి మనిషి వారు కూడా అంటున్నారు ఈ పరిస్థితులు ఇలాగున్నాయని. కనుకనే ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు నేను ఒకటి విన్న సంగతి చెబుతున్నాను, ఎందుకంటే ఇక్కడ వాత్సల్యం గల స్త్రీలు తమ పిల్లలను చంపుకొని వండుకొని తిన్నారంటే అది ఎంత క్రూరత్వంగానే అనిపిస్తుంది, కానీ తప్పనిసరి అయిపోయింది. ఈ మధ్య వుహాన్లో చైనాలో ఈ వైరస్ కరోనా స్టార్ట్ అయ్యి చచ్చిపోతుంటే హాస్పిటల్లో వెళుతూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఇంట్లో నుంచి జస్ట్ బయటకు వచ్చేసి ఓ భార్య అంటుంది భర్తతో, ఏమని తెలుసా, నీవు నన్ను పెళ్లి చేసుకునేందుకు చింతిస్తున్నావు కదా, యు ఆర్ ఫీలింగ్ సారీ బికాస్ యూ మ్యారీడ్ మీ అంటుంది. వయసున్న వాళ్ళిద్దరు, ఈయన ఏం చెప్పలేకపోతున్నాడు, అంటే నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఇంక నేను చావపోతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావు కదా,
అంటే భార్యకు తర్వాత భర్తకు ఒకవేళ పిల్లలు ఉండి పిల్లలు ఎంత క్రూరంగా పరిస్థితులు ఉన్నాయి అనేటివి జరుగుతూ వస్తున్నాయి. మనం చెవులారు వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్య సంబంధాలు, పిల్ల పిల్లల మధ్య సంబంధాలు, చివరికి ఈ కరోనా వ్యాధి చచ్చిపోతే కంటితో చూడడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో కూడా డాక్టర్ గారు చనిపోతే ఎంతగా మంచి వైద్యుడు, పెద్ద వైద్యుడే, బాగా సెటిల్డే, కానీ ఈ వ్యాధి సోకింది, పాపం చనిపోతే సమాధి చేయడానికి కూడా ఎవరు పోలే. ఈ భార్య తన పిల్లలు కూడా ఆ వ్యాధి కాడు చనిపోతే ఎవరో తీసుకెళ్ళి సమాధి చేయాల్సిన పరిస్థితి. ఇలాంటిది మనం ఇంతవరకు చూడలే. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం దేవుని వాక్యంలో ఇశ్రాయేలు జీవితాల్లో ఇలాంటి పరిస్థితి మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమేరి. నా జనుల కుమారికి వచ్చిన నాశనము అని కనుక రెండవ రాజులు 6వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. ఒకటి, ఆ రాజు ముట్టడి వేశాడు. రెండవదిగా కఠినమైనటువంటి కరువు, ఎలాంటి కరువు? మూడవదిగా ఈ పరిస్థితుల్లో వారి హృదయాల్లో వారి జీవితాల్లో విచారం. కేకేస్తుంటే ఏమ్మా నీ విచారానికి కారణమేమిటి? ఈరోజు లేదా విచారం? కనుక ఇప్పటికీ అది పట్టి పీడిస్తుంది. చాలామందికి ఉద్యోగాలు కూర్చిన విచారాలు, చాలామందికి పెళ్ళి కూర్చిన విచారాలు, చాలామందికి ఏం తినాలా ఏం తినాలా విచారాలు, చాలామందికి ఇంకెంతకాలం ఇలాగా. ఈ మధ్య అమెరికాలో మరి ఒక రాష్ట్రంలో అయితే మేము ఇంకా ఉండలేము లోపల. నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే నేను అంటున్నాడు ఏమని, మేము చావనైనా చస్తాం కానీ మేము మాత్రం ఇక ఇళ్లలో ఏమాత్రం ఉండలేము అని అంటున్నారట. చావనైనా చస్తాం కానీ ఇళ్లలో మాత్రం మేము ఉండలేము అంటున్నారట. అంటే ఎంతగా తెగించాల్సిన పరిస్థితులు వచ్చినాయి, చావును కోరుకుంటున్నారన్నమాట. కనుకనే ఇలాంటి పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం. మన దేశం, మన ప్రజలు, మన ప్రపంచాన్ని, జనాలను వణికిస్తున్నటువంటి ఈ పరిస్థితులు. రండి ఇప్పుడు రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. పరిస్థితులు ఇలాగా ఉంటే రండి క్రిందకి వెళదాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము, ఎప్పుడైతే ఆ స్త్రీ విషయాన్ని చెప్పిందో రాజు ఏమన్నాడు తెలుసా? ఇక పోతున్నాడు, ఇంకేం మరో మాట మాట్లాడలేక 31వ వచనంలో తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపైన నిలిచినడులా దేవుడు నాకు గొప్ప అపాయం కలజేయునుగాక అనేను. ఇదేంది ఇది? షాపాతు కుమారుడైన ఎలీషా ప్రవక్త, ఆయన ఏం చేశాడు? ఇతను అంటాడు దేవుడు నాకు గొప్ప అపాయం కలజేయను కాక నేను పని చేయకపోతే ఏ పని? షాపాత్ కుమారుడిని ఎలీషా యొక్క తల నరికేస్తాను ఈరోజు నేను. అలాగ ప్రయత్నం చేసినట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఎలీషా అంటాడు ఆ నరహంతకుడు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు, కాబట్టి వాడు వస్తాడు, కాబట్టి మీరు గమనించేసి తలుపులు వేసేసేయండి, వాళ్ళలోనికి రాకుండా, నా తల నరకడానికి వాడు పంపిస్తున్నాడు. అంటే ఇలాంటి పరిస్థితి ఈ రాజు హృదయంలో ఎలాంటి దుర్మార్గమైన తలంపును పుట్టించిందో చూడండి. దుర్మార్గమైన తలంపు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈ దినాల పరిస్థితులు ప్రజల హృదయాల్లో కూడా ఇలాంటి దుర్మార్గాలకు, దుర్మార్గ తలంపులకు మరి చోటు చేసుకుంటున్నట్లు మనం చూస్తాం. అందుకు చెప్తున్నాను ఇమా. ఈ మధ్య వార్తల్లో అప్పుడప్పుడు నేను కూడా వింటూ వచ్చాను ఏంటంటే ఈ కరోనా ప్రారంభమైన తర్వాత గృహహింసలు పెరిగినాయంట. కరోనా స్టార్ట్ అయిన తర్వాత గృహహింసలు
పెరిగినాయనిపించింది. బయటికి పోతుంటే అక్కడక్కడ టైం పాస్ చేసి వాళ్ళ మీద ఇళ్ళ మీద అలసి ఏదో చేసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక ఇంట్లోనే మొదలుపెట్టారేమో అనుకుంటున్నాను. ఇలాంటి గృహహింసలు ఇప్పుడు ఇప్పుడు ఇతను చూడండి, రాజు అయ్యండి ప్రవక్త అయిన ఎలీషా యొక్క ఆతాలను నరకడం తానేంటి? ఇంత దుర్మార్గపు తలం తనలో ఎందుకు వచ్చింది? అవసరం ఏంటి రావాల్సిన అవసరం? ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఇలాంటి శిక్షలు ప్రజల మీదకి ప్రపంచం మీదకి మన మీదకి వచ్చినప్పుడు ప్రజలు ప్రభు అయిన దేవుని తట్టు సృష్టికర్త అయిన దేవుని తట్టు తిరగడానికి బదులు వారు ఇంకా హృదయాలు కఠినం చేసుకొని ఈ పనికి మాలిన తలంపులకు తావివ్వడమే ఈ దినాల్లో కనపడుతుంది. ఈ దినాల్లో కనపడుతుంది. ఈ మధ్య కాలంలో ఒక దేశ ప్రధాని అంటున్నాడు, అది క్రైస్తవ దేశమే, దాని ప్రధాని ఏమంటాడు అంటే, దేవుడు ఉన్నాడో ఏమో నాకు తెలియదు కానీ చూడండి ఈ మాట, అది ఒక క్రిస్టియన్ కంట్రీ అని చెప్పాలి, దేవుడు ఉన్నాడో ఏమో నాకు తెలియదు కానీ అయితే డాక్టరే నాకు దేవుడు అన్నాడు. నిజమే, ఇతని కరోనా వచ్చింది, సీరియస్ అయిపోయాడు, తర్వాత హాస్పిటల్లో చేసి డాక్టర్ చెక్కి చేశారు, బాగుపడ్డాడు. వాళ్ళు చేస్తేనే బాగుపడ్డారా? మనము ప్రార్థన చేసాం ఆయన అతని కోసం. ఆ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. వాళ్ళ దేశంలో భక్తుల దేవుని పిల్లలు ఎంతోమంది ప్రార్థన చేశారు దేవునికి. ఆ పరిమాణుడు అంటాడు ఏమని, దేవుడు ఉన్నాడో లేదో తెలియదంట కానీ డాక్టరే ఎవరంట, తనకు దేవుడంట. అంటే ఈ పరిస్థితుల్లో మనుషులు తమ సృష్టికర్త అయిన దేవుని వైపు మళ్ళడానికి బదులు ఇంకా ఇలాంటి దుర్మార్గాలకు పాపాలకు పనికిమాలిన వాటికి వారు ఎగబడడం అనేది మేలు కోసం కాదు, అది క్షేమం కోసం కాదు, ఇంకా ఎక్కువ నష్టం కీడు కోసమే. ఆయనను దేవుని యొక్క ఉద్దేశంలో ప్రజలు తనతో తిరగాలని, దేవుడు తాను సృజించిన మానవాళిని విడిచిపెట్టువాడు కాడు, ఆయన వారిని ఎడవాసేవాడు కాడు. మనుషులు అన్న చేయమని, మాకు చేత కాదు మేము చేయలేమని. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు నాలుగు మాటలు చూస్తూ వచ్చాం. ఈ స్త్రీ తనకు సంభవించిన ఈ విచారంలో రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేసింది రండి దయచేసి 26వ వచనం. అంతటి ఇస్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట విని. ఆ రాజుతో మనవి చేసుకుంటుంది, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. మంచిదే ఒక చక్కని మాటే చెప్పాడు ఒకందుకు, ఇక్కడ ఒక చక్కని మాట చెప్పాడు ఏమని, యెహోవా సహాయం చేయండి, నేను నీకెక్కడి నుంచి సహాయం చేయాలి, కళ్ళంలో ధాన్యమైన ద్రాక్షగాల్లో ద్రాక్షరసమైన ఏమైనా నేను తెచ్చి ఇచ్చి నీకు ఇవ్వగలనా, అంటే నా వల్ల కాదు. ఒక రాజు ఈ మాట అంటున్నాడు. అయితే ఆ సందర్భంలో చక్కని మాట వాడాడు, యెహోవా నీకు సహాయం చేయండి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు అయిన దేవుని వల్లే సహాయం రావాలి. అందుకనే 121వ కీర్తనలో మనం అదే చూస్తాం, కొండల తట్టు కనులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. వెంటనే దావీదమాట అంటాడు మరలా, భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లే నాకు సహాయం దొరకను. కాబట్టి ఆ భూమి ఆకాశములందరూ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు మనుషులు చూడాలి, మనం చూడాలి, నిశ్చయంగా మనకు సహాయం దొరుకుతుంది అని. అయితే ఈ వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం, ఈ వాక్యం యొక్క వెళ్ళే ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. వీటన్నిటికీ కారణం మానవుని యొక్క అవిధేయత, పాపము, తిరుగుబాటే దేవుని మీద, దేవుని మీదనే కాదు తోటి మానవుల మీద, ఒకరి మీద ఒకరికి. అంతేకాదు ఇలాంటి పరీక్ష పరిశోధనలు జీవితంలో సంభవించిన తర్వాత అయినా ఆ దేవుని వైపు తిరుగుతారంటే అది కూడా కనిపించడం లేదు.
ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. అయినా కనికరముల దేవుడు దీర్ఘశాంతుడు, చక్కని కార్యమే వారి కొరకు చేశాడు. ఇంతటి కఠోరమైన ఈ పరిస్థితుల్లో యెహోవా నీకు సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తానని చెప్పిన రాజు మాట చివరికి తనకు అర్థమైంది. ఎలీషాను చంపలేకపోయినాడు, నరకలేకపోయినాడు తల. అందుకని 33వ వచనంలో ఈ అధ్యాయం ఒక చివరి వచనంలో ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇంకా ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను? ఈ కీడు ఇది యెహోవా వలనైంది. అంటే చివరికి మానవుడు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుడే ఈ కీడు తీసుకొని వచ్చాడు అని అన్నాడు. బైబిల్ చెబుతుంది దేవుని వాక్యం, కీడు నిమిత్తమై దేవుడు ఎవరిని శోధించువాడు? ఆయన కాడు. యాకోబుపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మేలు చేయాలనే దేవుడు, ఉపకారం చేయాలనే దేవుడు కొన్నిసార్లు ఇలాంటి కార్యాలు కూడా ఆయన ఉద్దేశిస్తాడు, అంతేగాని కీడు చేయడానికి కాదు. ఎందుకు? ప్రభు అని దేవుడు ఒక మాట అంటాడు, ఎవరైనా సరే, వారు ఎంత ఘోర పాపాత్ములైనా సరే, దేవుని దృష్టికి వారు వీరిన వ్యత్యాసం లేదు. లోకంలో మానవులందరినీ ఉద్దేశించి ఆయన ఏం చెప్పాడు? దుర్మార్గుడు తన దుర్మార్గతపడి నశించడం వలన ఆత్మకు సంతోషముడునా? వాడు మనసు త్రిప్పుకొని బ్రతుకుట వలనే సంతోషిస్తానన్నాడు. కాబట్టి ఇలాంటి శిక్షలన్నీ కొన్నిసార్లు ప్రభువే అనుమతించిన లేక మానవుని బుద్ధిహీనతను బట్టి ఉద్దేశపూర్వకంగా వచ్చిన, ప్రభు అయిన దేవుడు మేలు కొరకై మలిచేటటువంటి వాడు. అయితే అది అర్థం చేసుకోలే. చివరికి ఇశ్రాయేలు రాజు ఇక ముగింపుకు వెళ్తే 5వదిగా ప్రభు అయిన దేవుని మీదనే ఇంకా ఆయాసపడుతున్నట్లు, ఈ కీడు యెహోవా వలన అయింది, ఇంకా నేను ఎందుకు కనిపెట్టుకోవాలి అని. ఇది ఒక కాని మాట. ముందేమో చక్కని మాట చెప్పాడు, యెహోవా సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి సహాయం చేయ. ఇప్పుడు దేవుని అడగచ్చు కదా తను ఆమెతో చెప్పిన మాట, పైకి చూచి ప్రభు నీవు సహాయం చేయకుండా నేను వీళ్ళకి ఏం సహాయం చేస్తాను, సహాయం చేయమని అడిగింటే బాగుండేది. అలాగ అడగకుండా ఇంకా ఇప్పుడు ఇది యెహోవా వలన జరిగిన కీడు, ఇంకా నేను ఎందుకు ఆయన కోసం కనిపెట్టుకోవాలా అంటాడు. అయితే దేవుని వాక్యంలో ఇందాక విలాప వాక్యంలో ఒకటి రెండు మాటలు మనం చూచాం. అక్కడికే మనం వస్తే మరొక భాగాన్ని మనం చూస్తాం. రెండు దయచేసి విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం 2వ పంక్తి, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకొంటిని. యెహోవా యందు నాకు ఆశలు లేవనుకొంటిని అనుకున్నాడు. తర్వాత నా శ్రమ, నా దురవస్థ ఇవన్నీ నేను. ఆ తర్వాత ఏమంటాడు 22వ వచనం 21వ వచనం చివరిలో, నేను దీని జ్ఞాపకం చేసుకున్నాను, నాకు ఆశ పుట్టుచున్నది. అంటే ముందన్న మాట తప్పని కాదు. ఎలాంటి పరిస్థితులు అంటే ఇంకా నేను ఆశించగలనా, ప్రభు అయిన దేవుని వల్ల నాకు సహాయం ఏమన్నా దొరుకుతుందని అని ఆ వేదనలో హృదయపు ఆ వేదనలో తాను అలాగ అనుకుంటున్నాడు. కానీ దేవుని మీద తను ఆశపోలేదు. అందుకే 28వ వచనం ఉన్నాడు, ఈ కష్టమంతా ఈ బాధంతా నా స్మరణకు వస్తుంటే నేను దీన్ని జ్ఞాపం చేసుకున్న నాకు ఆశ పుట్టుచుంది. ఏంటి ఆశ? 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్య తెడతకు నిలుచుంది కనుక మనం నిర్మూలం కాకున్న వారం. అనుదినము నూతనము ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు. ఇక 26వ వచనానికి వస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టిన నరులు ఆశ కలిగి. అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వ్యాధుల్లో, ఇలాంటి వైరస్లు ప్రపంచవ్యాప్తంగా ప్రబల పరిస్థితుల్లో
మానవుడు ఇంకేమన్నా ఆశ ఉందా అన్న ఆలోచనలో హృదయంలో పుట్టుతున్నప్పుడు కూడా నేను ఇంకనూ ఆశ పుడుతూ ఉంది. ఎవరి మీద? యెహోవా మీద ఆశ పుడుతుంది. ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచేది. ఆయన కృపగలవాడు. ఆయన వాత్సల్యత అనుదినం నూతనంగా పుడుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరగా ఆయన ఇచ్చే సహాయం కొరగా ఓపికతో కనిపెట్టి ఉండటం మంచిది. అందుకే సాయంకాలం మనం ఇలాగా ప్రభు సన్నిధిని కనిపెట్టడానికి, ప్రార్థన చేయడానికి, ప్రభు వైపు చూడడానికి, ప్రభుకు మన విజ్ఞాపన పనులు తెలియపరచడం మనమే కాదు, మన కొరకు కాదు, అనేకుల కొరకును. మన ప్రజలు, మన ప్రాంతం, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం, మనతోటి మానవాళి ప్రపంచవ్యాప్తంగా వారందరి కొరకును ఈ ప్రకారం ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవడానికి మనం వచ్చినాము. కనుక ఈ సందర్భంలో మనం గమనిస్తే ఇక్కడ రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎలీషా తనకి ఏం సంభవించబోతుందో ముందే తెలుసుకొని చెప్పాడు. అయితే ఎలీషా ఏం చేస్తున్నాడు అనేది 7వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం. రాజేమో నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవాలని అనుకుంటుంటే, ఎలీషానేమో 7వ అధ్యాయం 1వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించము, యెహోవా సెలవిచ్చినదేమనగా. యెహోవా మాట ఆలకించము, యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఏం చేస్తుంటాడు ఎలీషా? ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. తన పేరులోనే గొప్ప అర్థాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎలీషా మోషేకు వెళ్ళి, ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఈ రాజు కూడా ఇలాగ అయిపోయినాడు, కనుక ఈ దేశం ప్రజలు ఇలాగ అయిపోయినారు, పరిస్థితి ఇలాగుంటే ఇంకేంటి, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం అని ఆ ఎలీషా వారిలో ఒక్కడుగా బాధ అనిపిస్తున్నవాడుగానే ఇప్పుడు ప్రభువైన దేవునికి మొరపెడుతూ ఉండేటుంటాడు. మోషేకు వలె ప్రజలేమో అలాగ చేసినప్పుడు మోషే దేవుని సహాయపడ్డాడు. అటు నీ ప్రజలను తీసుకొని వచ్చావు, వీళ్ళు నువ్వు అరణ్యులు నాశనం చేస్తావా, అలాగైతే జనాలు ఏమనుకుంటారు, నువ్వు బయటికి తెచ్చావు కానీ వారిని ఆ దేశాన్ని తీసుకొని పోవడానికి ఆయనకు శక్తి చాలలేదు అనుకోరా. కాబట్టి ఈ మోషే ఇలాగా ప్రార్థిస్తున్నాడు. ఏలీషా ఈ ప్రవక్త కూడా ప్రభువైన దేవుని ఎదుట కనిపెడుతున్నాడు. అందుకనే దేవుని వాక్కును పొందాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ వర్తమానం తీసుకొని, ఆ తన ప్రార్థనకు జవాబును తీసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి తాను ధైర్యంగా ఈ మాట చెప్పాడు. రేపు ఈ వేళకు ప్రభు అని దేవుడు అద్భుతం చేశాడు. చూచారా ఈ మాట? కనుకనే 7వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారంలో రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నటి పెళ్ళి, రూపాయి ఒకటింటికి రెండు మాణికలు ఎవలను అమ్మబడను. రేపు ఈ వేళకే అంటే దేవుడు తన కార్యం చేశాడు. కానీ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో విలాప వాక్యంలో. కాబట్టి ఆ పరిశుద్ధులైన శాంతం గల దేవుడు, కనికరగల దేవుడు తన ప్రజల విషయంలో ఆయన తన కార్యం చేయ ఆయన వేగిరి పడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితి అయిన తర్వాత వెంటనే మరుసటి రోజే వెంటనే వెళ్ళిపోయి రాస్తూ చెప్తున్నాడు, రేపు ఈ వేళకు చూస్తావు నువ్వు ఒక గొప్ప కార్యాన్ని చూస్తావు, దేవుడి కార్యం చేయబోతున్నాడు. అక్కడ కూడా మనకు తెలుసు రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటున్నాడు, అధిపతి నమ్మలేకపోయినాడు. కాబట్టి వాడు చూశాడు కానీ కన్నులతో ఆ కార్యం జరగడం కానీ తినలేకపోయినాడు, చచ్చాడు తొక్కబడిన వాడే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభువైన దేవుడు తన కార్యం నేను చేస్తానని చెబుతుంటే వారు ఎవరైనా ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, ప్రభు జవాబిచ్చాడు, ప్రజలు కనికరించాడు, ఆయన కనికరికలు వాడు రుజువుపరుచుకుంటున్నాడు, ఇలాగ నేను చేస్తున్నా ఆయన వాక్యం వర్తమానం పంపిస్తే తీసుకోకుండా ఇంకా నమ్మలేకుండా ఉండేటువంటి వాడు. కానీ రాజు ఎందుకో కానీ మౌనంగా ఉన్నట్టున్నాడు. అంటే దేవుడు తన్ను దర్శిస్తున్నాడేమో, మౌనంగా ఉండి విన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. కనుక ప్రభువైన దేవుడు ఈరోజు నిశ్చయముగా ఆయన
దీర్ఘశాంతుడు, కనికరుని దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన వాత్సల్య తీర్థకు నిలిచినది. అనుదినం ఆయన సృష్టించిన మానవాళిలో మరి విశేషంగా ఆయన రక్తం ఇచ్చి కొన్న ఆయన సంపాదనైన ఆయన ప్రజల ఎడల ఆయనకు నూతనంగానే తన కనికరాలు పుడుచూ ఉన్నాయి. కాబట్టి అట్టి దేవుడు ఈరోజు, దేవుడు మన దేవుడు, మనము ఆయనకు విజ్ఞాపన చేయాలి. అంతేకాదు మనం నమ్మాలి, ప్రభుని అడగాలి, ప్రభు క్షమించు, నన్ను క్షమించు. ప్రార్థన చేయలేదు, నేను నీ యందు ఉంచవలసినంత విశ్వాసం నేను ఉంచలేదు, నన్ను దయతో క్షమించు. కాబట్టి మన జీవితాల్లో ఈ సంగతిని మన హృదయంలో ఉంచుకొని ఈరోజు మన కొరకు మాత్రమే కాదు, మన పట్టణం కొరకు, మన ప్రజల కొరకు, దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే తోటి మానవాళి కొరకు. ఎందుకు అంటే దేవుడే ప్రపంచంలో సృజించాడు, దేవుడే సృష్టికర్త మానవాళందరినీ కలగజేశాడు, వారు మనతోటి మానవులే. కాబట్టి వారు తమ సృష్టికర్తైన దేవుని తెలుసుకోవాలి. నేడు ఈ కార్యాలు జరగటం ద్వారా తమంతట తాము కేవలం చేతగాని వారు మనం అర్థం చేసుకొని సమస్తము చేతనైన దేవుడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్తైన పరమాత్ముడు దేవుడు అని ఎరిగి ఆయన వైపు తిరగాలి. అందుకోసం మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఈ కరువు తీరడానికి, ఈ కరువు తీరిపోయి ప్రజలు రవ్వని దేవుని సమృద్ధి పొందాయి. కాబట్టి విచారాలు పోవాలి, కరువులు పోవాలి, ఈ పోరాటాలు పోవాలి, అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ముట్టడి, దాని మూలంగా కరువు, దాని మూలంగా విచారం, ఆ విచారం తీర్చుకోవడానికి వాత్సల్యం గల స్త్రీలు కూడా కన్న పిల్లలు చంపుకొని తినే క్రూరత్వం, ఆ విషయమంతా రాజుకు చెబితే ఆడు ఇంకా క్రూరుడై ఎలీషానే చంపపోయనుకో ప్రయత్నించిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులన్నింటిలో ప్రభువైన దేవుడు ఉన్నాడు. అందుకనే ఆ రాజు చెప్పిన చక్కని మాట, యెహోవా సహాయం చేయండి, నేను నీకు ఎక్కడి నుంచి సహాయం చేయాలి. ఆ సహాయం చేసే దేవుడు మనకున్నాడు. యెషయా 59వ వచనం ఒక చక్కని మాట చూస్తాం. విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. అంతేకాదు ఆయన తన చేయి చాపి ఉన్నాడంటే సహాయం చేసేదాన్ని కొరకాయ. ఆయన గుప్పెలు విప్పి ప్రతి కొరకు తృప్తిపరిచేవాడు. కాబట్టి మన ప్రార్థన ఏంటి అంటే, ఒకటి ఈ ముట్టడి, ఈ యుద్ధం, ఈ పోరాటం ప్రభు సమసిపో చేయాలి, తద్వారా ఈ కొరత, ఈ కరువు తీరాలి, ప్రభు ఆ కార్యం చేయాలి, ఆ సమృద్ధిని ఇవ్వాలి. అంతేకాదు మూడవదిగా విచారం, మనుషుల హృదయాలలో వారి ముఖాల్లో దుఃఖం, బాధ, వేద అది తొలగించబడాలి, హృదయాలు సంతోషంతో నింపబడాలి. నాలుగవదిగా వారి హృదయాల్లో పుట్టిన దుష్ట తలంపులు మనం చూస్తాం, అవన్నీ పూర్తిగా తొలగిపోవాలి. ఎలీషాను చంపాలనుకున్నాడు, అయితే ఎలీషా మళ్ళా రాజు దగ్గర వెళ్ళినప్పుడు కామైపోయినాడు. ఆ తర్వాత ఆ సమృద్ధిని మనం చూస్తాం, ప్రజలు రాజులే కాదు, దేవుని ప్రజలైన వారు, ప్రభువైన దేవుని విశ్వాసంలోనికి రావాలి, దేవుని తట్టు తిరగాలి. కాబట్టి ప్రపంచ దేశాలు, మానవులు తెలుసుకోవాలి ఆ పరలోకముందున్న దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేస్తేనే కానీ సహాయం ఇంకెక్కడి నుంచి దొరకదు. మనం అర్థం చేసుకుందాం, విశ్వాసులైన మనం, క్రైస్తవులం, క్రీస్తు నామం పెట్టబడిన వారు. కాబట్టి అట్టి సహాయం మనకే కాదు, మనతోటి మానవులందరికీ రావాలి. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చేవారు ఏ ఒక్కరిని కూడా ఖాళీగా పంపలే, ఆయన వారికి సహాయం చేశాడు. కాబట్టి ఆ ప్రభు మన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆలకించి మన కన్నీటిని చూచి లోకమును ప్రభు కనికరించి దర్శించి ఈ బాధలన్నీ నివారం చేసి, అంతేకాదు దేవుడు తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు ఈ దినాల్లో ఈ పరిస్థితుల మధ్య నెరవేర్చుకొని పరలోకముందు ఆయన చిత్తం ఎలాగ నెరవేరుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చలాగా బడిలాగున మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు, తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఇప్పుడే కాదు
తండ్రి మనం ప్రార్థన మోకరించినప్పుడల్లా ఈ ప్రకారం ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని మనం వేడుకుంటాం. కనుక ఈ తలంపులు హృదయంలో ఉంచుకుని మన జీవితాలు కూడా సరి చేసుకుందాం. ప్రభు తండ్రి తిప్పుదాం. ఆ స్త్రీ రాజువైపు చూచింది, ఆ తర్వాత రాజుకేమో అర్థమైంది, కానీ యెహోవా సాయం చేయండి, ఎవరు సాయం చేయలేదు, కానీ తాను రాజు యెహోవా వైపు చూడలేదు, దానికి ఇంకా వేరే పని చేయబోతున్నాడు. కొన్నిసార్లు ఇంతే, యాకోబతి 4వ వచనం అదే అంటాడు, మీరు ఆశిస్తారు, మీరు పొందగోరుతారు, కానీ మీకేమీ దొరకదు, అందుకే మత్సరపడతారు, ఆఖరి నరహత్య చేయడానికి పూనుకుంటారు, అయినా మీకేమి, ఎందుకు దేవుణ్ణి అడగలే. అయితే ఎలీషా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. తనతో ఉన్న వారు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు, ప్రవక్తలు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రజల పక్షంగా దేవుని సన్నిధి నిలబడి ప్రార్థన విజ్ఞాపన చేసిన వారు దేవుని వర్తమానం పొంది ఈ పరిస్థితులను ప్రజలకు వర్తమానం అందించారు, దేవుని కార్యాలు వారు చూడగలిగారు. కాబట్టి అలాంటి ప్రజగా మన జీవితాల్లో ప్రభువు మన జీవితాలు సమర్పించుకొని మనం ప్రార్థన చేస్తూ మన కొరకు అనేకుల కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం మా గమనం ఇచ్చిన మీ వాక్యమునకై మీకు ఇంత స్తోత్రాలు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో కష్టకాలం ఏంటో ఆ వాక్య వెలుగులో మేము చూస్తూ వచ్చాం. మీరు సెలవిచ్చారు కదా నాయన, ఆపత్కాలంలో మీరు నమ్ముకున్న సహాయకుడు అని, మాకు ఆశ్రయము దుర్గమని, మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటానని, ప్రార్థనలు ఆలకించి జవాబిస్తానని, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఖచ్చితంగా చేస్తానని, అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. కాబట్టి శ్రమలో మీరెవరికైనా శ్రమ సంభవిస్తే వారు దేవునికి ప్రార్థన చేయమని కూడా మీ వాక్యం ద్వారా హెచ్చరించారు. కాబట్టి సాయంకాలం ముందు మీ సన్నిధికి మేము వస్తున్నాం, కనికరించి మమ్మల్ని మీరు అంగీకరించాం. ప్రభా, నేడు ప్రపంచం అంతా చుట్టేసిన ఈ కరోనా వైరస్, దీని వ్యాప్తి, దీని విజృంభణ కొనసాగుతూనే ఉంది, దీని పరంపర కేసులు ఇంకా విస్తారమవుతూనే ఉన్నాయి. దీనికి ఇంతవరకు లోకరీత్యా భౌతికంగా కూడా ఎలాంటి విరుగుడు ఏ మనిషి కనుగొలేకపోయిన పరిస్థితులు, ఇప్పటికే 1,000,000 ప్రాణాలు పోయినాయి, తెలిసి లక్షలు, తెలియక ఇంకెంతమందో ఓ దేవాదయతో కనికరించం నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక భయంకరమైన యుద్ధం. ఈ లోకంలో ఖడ్గములు, బాంబులు వీటికంటే ఈ యుద్ధం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. అదైతే ఏదో కొన్ని దేశాలకు, అయితే ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ జనం, ఏ ప్రజ మినహాయింపు లేకుండా వారి మీద ఈ దాడి యుద్ధం, ఈ పోరాటం జరుగుతున్నట్లు చూస్తున్నాం. కనికరించుతండి. ఈ పరిస్థితుల్లో అన్ని విధాల కరువు ఏర్పడుతుంది, శారీరకంగానే కాదు ఆత్మీయంగా కూడా. మనుషుల రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటను ప్రతి మాట వల్ల జీవించడం మీరు సెలవిచ్చారు. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా మేము కలిసి రాలేకపోతున్నాం, కలిసి ప్రార్థన, కలిసి ఆరాధన, కలిసి సేవ, కలిసి సహవాసం, సంగతులు పంచుకొని ప్రోత్సహించుకోవడం, ఇలాంటి పరిస్థితులకు దూరమైన ఏ రోజు మా ఇష్కాల్లో నేటి వరకు 70-80 సంవత్సరాలు ఇలాంటివి మేము వినలేదు. అంతకుముందు కాలంలో ఎప్పుడో జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఓ దేవాదయతో మీరు దృష్టించం. ఇందు మూలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కరువు, కటాక, కాటకాల అనేకములు, ప్రజలు ఎంతో ఆందోళనతో ఉన్నారు. ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది? ఆర్థికవేత్తలు అయితేనేమి, శాస్త్రజ్ఞులు అయితేనేమి, పలు రకాలుగా ప్రపంచాన్ని ఒక తాటి మీద నడిపిస్తూ వచ్చిన నాయకులైతేనేమి, ఏమర్థం కాని పరిస్థితులు. నిజమే, మనుషుడు నిస్సహాయుడు చేత కాని వాడే, వాడు నిష్ప్రయోజకుడే. అయితే మాకు అర్థమవుతుంది, మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ. కనుక ప్రభువా, ఈ పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకొని మీ కార్యాలు జరిగించడానికి మీరు అవకాశంగా తీసుకొని, మరో పర్యాయము కోపించుచునే మీ వాత్సల్యం చూపమని వేడుచున్నాం. ఓ దేవాదయతో మీరు కనికించం, దృష్టించం.
తండ్రి మానవులందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనుషుల హృదయాల్లో, కుటుంబాల్లో, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య భర్తల జీవితాల్లో విచారాలు అంతరంగం హెచ్చు అవుతున్నాయి. దావీదు అంటాడు 94 కీర్తన, నా హృదయంలో నా అంతరంగం విచారములు హెచ్చగా, అయితే నీవు గొప్ప ఆదరణకర్త ప్రభువా, కనికరించు. ఈ విచారంలో ఆదరణకర్తవు నీవే, ఈ కష్టకాలంలో ఓదార్చువాడు నీవే. నేనే మిమ్మల్ని ఓదార్చువాడిని, ఆదరించేవాడిని సెలవిచ్చారు. తండ్రి తన కుమారులు జాలిపోయినట్లు కానీ మీరు సెలవిచ్చారు. మనుషులు తన కుమారుని ఎడల జాలిపోయినట్లు కానీ సెలవిచ్చారు. దయతో జ్ఞాపం చేసుకోమని మీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎటు విచారం చేత మా ప్రియులు, మాతోటి మానవులు, సహ విశ్వాసులు, దేవుని బిడ్డలు, రక్షించబడినవారు సహ ఈ ఒత్తిళ్లకు, మరి ఈ ప్రభావానికి లోనే ఎట్టి ఇబ్బందులు కూడా అనేకులు అనేక రకాలుగా వెళ్తున్న ఈ పరిస్థితులు తండ్రి మీ వైపు చూస్తున్నా, మీరే కృప అనుగ్రహించు. ఈ పరిస్థితుల్లో రోజు సహాయం చేయటకు యెహోవాయ్ కానీ నేనెక్కడి నుంచి సహాయం చేయగలను? అయితే తాను మీ వైపు చూడకుండా తాను ఎలాగా దయల తండ్రి ద్రోహం చేయపూనుకున్నాడు. ఆ వాత్సల్యంగల స్త్రీలు అయినప్పటికీ వారు తమ సొంత పిల్లలు చంపుకొని తినే దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభువా, ఇది జరిగింది, ఇది వ్రాయబడిన మాటలు కథ కాదు. ఇలాంటి పరిస్థితులు అనేకములు మేము వింటూ వచ్చాం. నిజమే, ఈ పరిస్థితుల్లో ప్రభు అని దేవుడు కీడు నిమిత్తం ఎవరిని శోధించేవాడు కాడు, మేలు కొరకయ్యే. కానీ మనుషులు రాజులు సహా అర్థం చేసుకోవడం లేదు. ఆ రాజు కూడా ఎలీషా ప్రవక్తను తాను చంప తలంచడమేంటి? ఈరోజు కూడా ప్రజల హృదయాలలో మానవులు ఉండర్ల మీద, నాయకులు ఒకరి మీద ఒకరు, పార్టీలు ఒకరి మీద ఒకరు, దేశాలు ఒకరి మీద ఒకరు, ఆఖరికి దేవుని మీద ఇలాగ ద్వేషాలు పెంచుకొని ఇంకా ఎక్కువ నష్టానికి కారణమవుతున్న పరిస్థితులు మేము వింటున్నాం. సామాన్యమైన రీతిలో గృహ హింసలు కూడా పెరిగినాయని ప్రవాదైతే మీరు కనికించు. ఆయన ఎలీషాను బట్టి స్తోత్రాలు, తనతోటి ప్రవక్తలు బట్టి స్తోత్రాలు, ఈ పరిస్థితిలో మీ సన్ని నిలబడగల వారిని బట్టి స్తోత్రాలు. అవి హోవా సహాయం చేయండి, నేను నీకు ఎక్కడ సహాయం చేయను? నిశ్చయంగా నీవు సహాయం చేయవాడు. కష్టకాలంలో, ఆపత్కాలంలో ఆశ్రయం దుర్గమైన దేవుడు మీరు, కరుణావాత్సల్యం గల దేవుడు, కనికర దేవుడు, కనికరాలు అనేది నూతనంగా పుట్టి కాబట్టి నరుడి హో మీద ఆశ పెట్టుకోవాలి అని మీ వాక్యం సెలవిస్తుంది. వాడి ప్రభువా కనికరించం, ఎటు ఆశ గల వారమై మీ మీద నమ్మకించి మీ సన్నిధికి వస్తున్నాం. రాజులు నమ్ముకుని కంటే హోవాన్ని నమ్ముకుంటే మేలు, మనుషులు నమ్ముకుని కంటే హోవను ఆశ్రయించడం మేలు. కనుక మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ సన్నిధికి వచ్చినాం. మా చేతులు మీ తట్టు చాపుతున్నాం, మా కన్నులు మీ తట్టు ఎత్తుతున్నాం. ఓ దేవా, దయతో మీరు దృష్టించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. సాయించే ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరంలో నియంతకు వచ్చింది, మేము కూడా వచ్చాము నియంతకు, మమ్మల్ని అంగీకరించాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రజల పక్షంగాను మీరు అత్తమించి కొనబడిన విశ్వాస కుటుంబానికి చెందిన ప్రజలు, స్థానిక సంఘం, ప్రకాశం జిల్లాలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో, మా దేశం అంతట్లో కూడా ఓ దేవాదయతో మీరు కనికించి దృష్టించమని మీకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో కూడా మీ నామధారిన ప్రజలు ఎంతోమంది మిలియన్ల కొలది మీరు ఎరుగుదురు వారందరినీ దయతో మీరు జ్ఞాపం చేసుకోండి. మేలుకై నామకాదు క్రైస్తవ దేశంలో, అంతేకాదు ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మేమందరం మీ సృష్టియే కాబట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం. వండర్ల కొరకై, రాజుల కొరను, అధికారుల కొరను, మనుషులందరి కొరను ప్రార్థన చేయమని చెప్పారు. మా ప్రార్థన మీరు ఆలకించు దేవా, మీరు దృష్టించు. ఈ కరోనా వైరస్ని మీరు తొలగించు. ఈ తెగుల్లో అనేకములు మనుషులు ఉద్దేశపూర్వకంగా పంపించాడో లేకపోతే పొరపాటున జరిగిందో మానవుని బుద్ధిహీనతను బట్టి అయినా,
ఇలాంటి పరిస్థితులు మేలుకై మలిచే దేవుడు నీవే, ఏం మానవుని చేత కాదు. కాబట్టి ప్రభువా కనికరించు, కోపించుని వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఈ వ్యాధి బాధలను మీరు ఆపండి తండ్రి. మీ వైపు చూస్తున్న దేశాలు ప్రపంచంలో అంతా కొరకు ప్రార్థన చేస్తున్నాను. మనుషులు మీ వైపు కనులెత్తడానికి సాధించండి. ఇప్పుడు అర్థమవుతుంది, మానవుడు కేవలం నిష్ప్రయోజకుడు చేత కానివాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ప్రపంచం నిర్మించి మహత్తుగల మాట సమస్తం నిర్వహించుతున్నవాడు, ఆయనకే సాధ్యం. యెహోవాయే చేయగలవాడు. ప్రభువా మీరే కృప అనుగ్రహించు. మీరు లోకాన్ని ప్రేమించి ప్రాణమే పెట్టారు యేసయ్య, అందుకై స్తుతిస్తున్నాం. కాబట్టి మేము మనం వ్యర్థం కాకున్నట్లు, అనేకుల మీద విశ్వాసించి రక్షణ పొందినట్లు, ప్రజలు జీవుల దేవుడు తిరిగినట్లు వారు మీ ప్రేమను అర్థం చేసుకొని అనేకుల మీద విశ్వాసాన్ని విధేయులు ఉన్నట్లు మీ కార్యం చేయము. మీ నామధారిన ప్రజలు కూడా కనికరించు, ధైర్యపరచు, బలపరచు. మీరు ఆశ్రయంగా దుర్గంగా ఉండి వారిని నడిపించమని మీకు ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు మా హృదయాలకు దీవించము తండ్రి. జాగరూకులమై భయభక్తులు కలిగి ఎలీషాకు వలె, ఎలీషా మిగిలిన ఆయన శిష్యులకు వలె, ప్రవక్తుల వలె, ఇంకెంతమంది మాకు తెలియదు, వాడు యెహోవా సెలవు, యెహోవా వాక్కును పొందారు. రేపు దేవుడు ఇలాగ చేయబోతున్నాడు. కాబట్టి ప్రభువా కనికరించి ఒక నూతన కార్యం నైనా చేయమని మీకు ప్రార్థిస్తున్నాను. రేపు ఈగా దినాలు గడిచేకొద్ది, ఇంకా ఆలస్యం చేయకుండా మీరే జోక్యం చేసుకొని ఈ బాధ నివారణ చేయమని అడుగుతున్నాము తండ్రి. మీరే కృప అనుగ్రహించు, నెమ్మదిని దయచేయం. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. సెలవిచ్చిన దేవుడు కనుక స్తోత్రాలు. ప్రేమల తండ్రి, ఈ సమయంలో మా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఉన్న మా సహ విశ్వాసం అందరి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో వారిని కనికరించాం. మీరే జ్ఞాపం చేసుకోవాల్సిన వేడుకొంచున్నాం. దయలు మా తండ్రి, ఈ సమయంలో క్యాన్సర్స్లో పరిమళాన్ని బట్టి స్తోత్రాలు. కిరణ్ని మీరు దీవించి వారిని సంతానించి ఆశీర్వదించారు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమార్తె దీవించారు, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యంతో ఉంచు. అలాగే తిరుపతిలో శేఖర్ బాబు గారి కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రసంలో సహాయపడినకి స్తోత్రాలు. కనించి తల్లిని బిడ్డను మంచి ఆరోగ్యంతో ఉంచండి. అలాగే జీవరాజ్ శరత్ కూడా కనిగించేవారిని కుమారుడు దీవించారు, మీకు స్తోత్రాలు. అలాగే అభిజిత్ రెడ్డి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, దయతో వారిని కనిగించాం. రూత్ కోసం ప్రార్థిస్తున్నాం, ఆరుణ్ వారిని కూడా జ్ఞాపం చేస్తున్నాం. రెడ్డి రూత్ను కూడా సుఖమైన కానుపు కొరకై మీరే సిద్ధపరచమని మీకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సుజాతనలో లలితమ్మ గారి తల్లి మద్రాలపాళ్ళ మాలే పిలువబడింది, భూస్థాపన అయిపోయింది. కనికించి కుటుంబంలో వారింటి వారందరికీ కావాల్సిన ఆదరణ దయచేయం. ఇంటి వారందరిలో కూడా మీ రక్షణ కార్యం నెరవేర్చమని మీకు ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మా సోదరి శేషమ్మ దర్శి తండ్రి సీరియస్ అవండి సంగమిత్ర హాస్పిటల్లో ఉంది. ప్రభువా కనికరించి మీ స్వస్థ సుగుణాలు తన దేహంలో కుమ్మరించి ఆమెను మీరు తాకి శీఘ్రంగా కోలుకొని ఆరోగ్యంతో భార్య భర్తలు బిడ్డలతో కలిసి కుటుంబంగా మిమ్మల్ని సేవించి నమ్మకం మీ మైంకుని జీవించడానికి సాయం చేయము. మీరే డాక్టర్లు బలపరిచి కావలసిన చక్కగా నేర్పు జ్ఞానం ఇచ్చి శీఘ్రంగా మా సోదరి కోలుకోవడానికి మీరే కృప అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నా. మీరే సాయం చేయండి. ప్రేమల మాతండి, ఇలాగ మా ప్రియులు ఇంకా సహ విశ్వాసులు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము, దయతో మీరు కనికరించము. మరి విదేశాల్లో పలు ప్రాంతాల్లో మా పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాము. విశేషంగా ఈ వ్యాధి బహు తీవ్రంగా ఉన్న అమెరికా, అలాగే ఈ దయతండి మరి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, ఇరాన్, చైనా, ప్రేమలు మాతండి, ఇంకా ఆస్ట్రేలియా, ఇలాగూ ఇంకా ఎన్నో దేశాల్లో ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, పోలాండ్, ఐర్లాండ్, ఇలాగూ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో కూడా వ్యాధి ఉంది. ఈ విపరీతంగా ఉన్న దేశాలు కూడా దయతో జ్ఞాపకం చేసుకొని దేశ నాయకులు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. పరిపాలన చేసే వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారి చక్కని ఆలోచన మీద దయచేయం, జ్ఞానం దయచేయం.
వారు దేవుని వైపు తిరగడానికి సహాయం చేయండి. ఎట్ల దయ్యం తండ్రి, సౌత్ కొరియా కోసం ప్రార్థిస్తున్నాం, నార్త్ కొరియా కోసం ప్రార్థన చేస్తున్నాం. అధికారాలు, ప్రపంచాలు దయ్యం తండ్రి, సింహాసనాలు మీ వలనైనా అది అర్థం చేసుకోవడానికి సహాయం చేయం. అట్లు ఏలువారు దయ్యం తండ్రి దైవ భీతి భయం కలిగి జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఎంతోమంది మా సహ విశ్వాసులు ఉన్నారు, వారందరినీ దయతో జ్ఞాపం చేసుకోమని వేడుకొంచుంటున్నాము తండ్రి. ఈ సమయంలో న్యూయార్క్లో విపరీతమైన ఈ మరణాలు దయతో మీరు దృష్టించం. అక్కడ సోదరి అరుణ కుటుంబాన్ని కనెక్ట్ చేస్తే మేలుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తంగవేలు గారి మరి ఆ ఆంటీని మహిమలే పిలుచుకున్నారు, వారి కుటుంబానికి అవసరం ఆదరణ ఇచ్చి సంఘాన్ని జ్ఞాపం చేసుకుని వేడుకొంచున్నాం. ఇలాగూ దయలు మా తండ్రి, పలు ప్రాంతాల్లో పలు రాష్ట్రాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. న్యూయార్క్, న్యూజెర్సీ, అలాగే ఆల్బెనీ, ప్రేమలు మా తండ్రి, అలాగే వర్జీనియా, మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ, ఇంకా వాషింగ్టన్ ప్రేమల తండ్రి, అలాగో న్యూయార్క్ ప్రేమల దేవాదాయితో జ్ఞాపం చేసుకోమని వేడుకొంచుంటున్నాం. దయలు తండ్రి మీరే కృప చూపండి. మెషిగాన్ కోసం ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమిన మా ప్రభు, అలా కొలంబస్ కోసం ప్రార్థిస్తుంటున్నాం. అట్లాంటా కోసం ప్రార్థన చేస్తున్నాం. జార్జియా, సౌత్ కెరీనా, నార్త్ కెరీనా కోసం ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు జ్ఞాపం చేసుకోనండి. ఇలాగూ శాండియాగో కోసం ప్రార్థిస్తున్నాం. కాలిఫోర్నియా, అట్లు ఆ ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో, సిటీస్లో ఉండే వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు కనికరించం. ప్రేమగల మా ప్రభు, మీరే సాయం చేయవలసిన మీకు ప్రార్థిస్తుంటున్నాం. అట్లు మరి సా విశ్వాసులు ఇంకా ఇతర దేశాల్లో, కెనడాలో, అలా దయలు తండ్రి, ప్రపంచ దేశాల్లో, ఇంగ్లాండ్ అయితేనే ఎంతోమంది మా సా విశ్వాసులు ఉద్యోగాలు ఇచ్చే వెళ్ళేవారు, ఇట్లు గల్ఫ్ కంట్రీస్లో అనేకులైన వారు ప్రేమల తండ్రి దయతో జ్ఞాపం చేసుకోమని మీకు ప్రార్థన చేస్తున్నా. మీరే సాయం చేయం. మీ చిత్తమై రేపు ఉపవాస ప్రార్థన కూడా వీరందరినీ ఆయా రాష్ట్రాలు, సంఘాలు పేరున జ్ఞాపం చేసుకోవడానికి అవసరం మీ సాయం దయచేయం. ఈ ఇంటెన్సిటీని త్వరగా తగ్గించి ఓ దేవా, మీ ప్రజలకు కావాల్సిన ధైర్యం, ఆదరణ, ఓదార్పు నుంచి మీరే మయం పొందమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. అట్లు అమెరికాలో 50 రాష్ట్రాలు కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. కెనడా, ఇంగ్లాండ్, అట్లు దయంతండి ఇటలీ, ఫ్రాన్స్, దయంతండి స్పెయిన్, టెంట్ కోసం మేము చే ప్రార్థన ఆలకించు. ప్రేమిన మా తండ్రి, ఈ రాత్రి మా ప్రియులు పలు ప్రాంతాల్లో వారి గృహాలలో మా తోడి విశ్వాసులు ఈ ప్రకారం వాక్యం ఎక్కువలో మా కోసం మేము అనేకుల కొరకై ప్రార్థనలో గడిపే సమయం ఎంతో దీవెనకరం చేయం. ఆత్మలో స్పందన చేయం, పరిశుద్ధాత్మనిక సహాయం దయచేయం. మీ చిత్తం పెరిగి ఓ దేవా ప్రార్థన చేయడానికి కృప చెప్పండి. మా ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా పనిచేయనట్లుగా, మీ నామం మహింపరచమైనట్లుగా, మీ చిత్తం భూమి మీద నెరవేర్చినట్లుగా సహాయం చేయం. అట్లా మా పిల్లలందరినీ మీరు బలపరచం. వెండైన ప్రార్థన విజ్ఞాపన ఆత్మని మీరు కుమరించు. అట్లు కొన్ని నిమిషాల్లోనే మేము అనేకులం ప్రార్థన చేయడానికి కూడా చక్కని అవకాశం మాకుంది. కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకుండా ఈ ప్రకారం మీ వాగ్దానం చేయబడి ప్రార్థించడంలో మీరే బలపరచు. అలా రేపు ఉదయకాలం ప్రార్థన కొరగా మామూలు మీరు సిద్ధపరచు. వందనాలు చెల్లిస్తూ మీ దయాలస్తాలకు మిమ్మల్ని సమర్పించుకుంటూ మా పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాం. వృద్ధాప్యంలో ప్రియుల కోసం ప్రార్థిస్తున్నాం. బంగారయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాం. కమలం వారిని జ్ఞాపం చేసుకొని బలహీనతల మీద పొందుతాం. శక్తి అందుబాటులో ఉంచిన వీరేశం గారి కోసం ప్రార్థిస్తున్నాం. అభిషేకం అనిల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. భూషణ్ జ్ఞాపం చేసుకున్నాం. ఉద్యోగ భాషలు మీరే కనించి మీ కాపుదలతను దయచేయం. ఇలాగా మా ప్రియులు సా విశ్వాసులు, మెడికల్ స్టాఫ్, అలాగో దయతండి వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ అయితేనే మున్సిపల్ స్టాఫ్, మా పిల్లలు ఎంతోమంది ఆయా రకాలైన ఈ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగరీత్యా ఉన్నారు, వారందరినీ కూడా దయతో జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా జిల్లాలో కలెక్టర్ గారి కోసం అయితేనే, ఎస్పీ గారి కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం, కమిషనర్ గారి కోసం, మున్సిపాలిటీ వారి కోసం, వార్డ్ వాలంటీర్స్ బాధ్యత వారి కోసం, రాజకీయ నాయకుల కోసం, మంత్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు కనికరించం. వారందరినీ బలపరచండి. వారికి మీ కాపం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇట్లా మీ సన్నిధి మాతో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మేము గడిపే సమయం దీవెనకరం వచ్చి మీరే మయం పొందమని చేకటి చేతులు అని కార్యములన్నీ యేసు ప్రభువారి శక్తులు నామను బట్టి గర్దిస్తూ బంధిస్తూ యేసువారైతే శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్.